ప్రకృతి మాతకి నమస్కారం. ఇప్పుడు ఒక మొక్క గురించి చెప్తాను. దాంట్లో ఏమేమి ఔషధాలు ఉంటాయి, ఏమేమి ఇలువులు ఉంటాయి అన్నీ చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఇటే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ మొక్క ఉందండి, ఇది అతిబల. అతిబల అన్న ఇదే, తొత్తర బెండ అన్న ఇదే, పిచ్చి బెండ, తెల్ల బెండ, ఎన్నో రకాల పేర్లు పిలుస్తా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా లెక్క పిలుస్తారు. ఈ కాయలండి, ఈ పువ్వులు. ఈ మను బెండకాయ ముక్కలు కోసి ఆడ పెట్టుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి ఈ కాయలన్నీ. ఇది ఎండికాయ, ఇది పచ్చి, ఈ పువ్వులు, ఈ ఆకులు. ఈ పువ్వులు సంతానం గురించి పనికొస్తుందండి. ఇది ఒక 10 పూలు వేసుకొని ఆవు పాలల్లో మరగబెట్టేసి దాంట్లో పటికి బెల్లం వేసి ఇస్తూ ఉంటే వాళ్ళకి సంతానం కలగటానికి ఈ పూలు అంత గొప్ప ఔషధం. ఎన్నిటిలో పనికొస్తుందంటే, ఇది ఈ ఆకు ఉంది, కొంచెం నీరసంగా ఉన్నవారు ఈ ఆకు పరిగడుపునే ముఖం కడుక్కోగానే కడుపులోకి తీసుకుంటారు. రెండు ఆకులు ఒక నెల రోజులు వాడారనుకోండి, అసలు ఎంత ఓపిక వస్తుందో ఏంటో అది మీకు తెలుస్తుంది. ఈ ఆకులు అలాగా తర్వాత మళ్ళీ ఈ ఆకులండి ఇంకొక ఔషధంలోకి పనికొస్తుంది. 2-3 ఆకులు కానీ తీసుకొని నూరి రసం తీసి లూటీ మొల్ల వారికి దాంట్లో మజ్జిగలో 1 టీ గ్లాసుడు మజ్జిగ, 1-2-3 చుక్కలు తేనె, ఈ ఆకు, ఈ అతిబల ఆకు రసం వేసి పిండి కడుపులోకి ఇస్తూ ఉంటే వాళ్ళకి లూటీ మొల్లలు సీంగారుతూ ఉంటుంది. ఎంతో బాధపడుతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోలేరు. దాని గురించి ఆటికి ఈ ఔషధం పనికొస్తుంది. ఈ ఆకు, ఆ ఆకు నూరి ఆ రసం తీసి మజ్జిగి తేని ఈ 3 కలుపుకొని తాగితే అప్పుడు ఫస్ట్ 5 రోజులు తాగితేనే దాని ఇలువ తెలుస్తుందండి. ఇంకా అక్కడి నుంచి మానుకోకుండా వాడేవారు చక్కగా తీసుకుంటారు. ఈ ఆకులో ఉన్న ఔషధం ఇదండి. తర్వాత ఇప్పుడు ఈ పూల గురించి చెప్పాను. ఈ ఆకులు కూడా మళ్ళీ ఎండబెట్టి నీళ్ళ ఆరబెట్టి పొడుము కొట్టుకుంటే ఆ పొడుము మన ఓపిక తగ్గిన వారు, నీరసం ఉన్నవారికి ఈ పొడుము తీసుకుంటే అట్లా కూడా మనం తీసుకుని గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని అరచెంచాల లెక్క తీసుకొని కడుపులో తీసుకోవచ్చు. చక్కగా మనిషికి ఓపిక నీరస పడకోకుండా ఉంటుంది. అతి బల అంటే ఆ మాటలోనే ఉంది బలం. ఎన్నో రకాల దీంట్లో ఈ పొడి, ఈ అతిబల పొడి, అశుభగంధ పొడి, అతిమధురం పొడి, ఇవన్నీ కలిపి కరక్కాయ పొడి, మరి సుగంధ పొడి, ఇవన్నీ కలిపి తీసుకుంటే మనిషిలో ఎంత శక్తి వస్తుందంటే అంత శక్తి వస్తుంది వీటిలో. ఈ తర్వాత మళ్ళీ వేర్లు ఉన్నాయండి, ఏర్లు, ఈ అతిబల వేర్లు. ఈ అతిబల వేర్లు కూడా పక్షవాతం వచ్చిన వారు వేసుకొని మళ్ళీ పైన ఏరియా తగిలి ఉంటుంది, తయారు చేసుకొని కాళ్ళకి రాసుకునేది. ఇది కడుపులోకి తీసుకోవాలి, ఆ కాళ్ళకి ఒంటికి రాసుకునే తగిలి ఉంటుంది. ఆ తగిలిం గురించి కూడా ఇంకో రోజు చెప్తాను. ఆ తగిలిం రాసుకుంటే చక్కగా మనిషి లేచి మళ్ళీ తిరగాలి. అంత గొప్పతనం చూడండి ఆ ఔషధాల్లో, అంత చక్కదన ఔషధాలు ఉన్నాయండి. అన్నీ మీకు తెలిస్తే సరే ఉంది, లేకపోతే ఛానల్ సంప్రదించండి అండి. ధన్యవాదాలు.